ఇప్పుడు ఏంది ఎవరు ఎవరు అనుకున్నారు ఇప్పుడు ఒక్కటే మొత్తం మీద ఒక సంవత్సరం నుంచి వివేకానందరెడ్డి గారిని ఆయన సంతకానికి విలువ లేకుండా చేసింది సునీతారెడ్డి నర రాజశేఖర్ రెడ్డి అండ్ వివేకమన్న భార్య భార్య కొంత ఏం చేయలేరు వీళ్ళిద్దరు ఒక్కటయ్యి ఆయనను ఆర్థిక ఇబ్బందులలో నెట్టేశారు ఎందుకంటే ఆయన కూడా ఎవరు ఎవరు వేరే వాళ్ళకున్న సంబంధాలతోటి ఏదో జీతం అనుకున్నట్టు ఇంట్లో లాభం అయ్యేది బయటలోకి ఎవ్వరికి లేదు ఆ ఇంటర్నల్ తోటి అల్లుడు బిడ్డనే ఏమైనా లాభ పొందుతారు ఆయన పక్కకు జరిపితే అది రేపు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఎందుకు ఐదేళ్ళ జగన్మోహన్ రెడ్డి సర్కారు అటువంటిది ఏమైనా ఉంటే ఎందుకు తెలుసలేకపోతున్నారు ఎందుకు తేల్చలేదు ఓపెన్ గా నేను చంపిన వచ్చి బయట వచ్చి నేను చంపిన అని చెప్పినాక కూడా వాడు కాదయ్యా చంపినా అని చెప్తున్నాడు నన్ను చంపని చెప్పింది వేరే అని వాడు మహాత్మా గాంధీ లేకపోతే సత్యహరిచంద్రుడా కోర్టు ఉంది కదా కోర్టు కోర్టు తెలుస్తుంది నేను చంపిన నన్ను ఎల్లయ్య చంపనని చెప్పిండు ఆ ఎల్లయ్య చంపినా లేదా కోర్టు అయితే తెలుస్తుంది కదా దానికంటే ముందు మీకు తొందర ఎందుకు ఈయన జల్లబెట్టిపియాలి ఆయన జల్లబెట్టిపియాలి ఏం ఆరాటం అంటే ఇదంతా కూడా ఏంటి ఇటువంటి రాజకీయ ఎత్తుగడలు వేసేటోళ్ళు భారతదేశంలో ఉన్నాడు ఒకడే ఒక్కడు మనోడు ఎవరు చంద్రబాబు ఎండ ఏలు పెట్టకుంటూ కోడు వీళ్ళందరినీ ఆడిస్తుంది చంద్రబాబు నాయుడు దాన్ని ఇప్పుడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు ఇక చూసినావా రక్త సంబంధం ఉన్న చెల్లెనే పోలవరం గట్టలే అంటుంది నువ్వు పద్నాలుగు సంవత్సరాల పదమూడేళ్ళు నువ్వు ఏం చేసినావు గది చెప్పావు ఇలా కొత్తగా మళ్ళా నాకు ఒకసారి ముఖ్యమంత్రి నేను అని చేసి పెడతానని చెప్తావు ఏం నష్టం జరగదా రాఘవరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ రాజకీయంగా అక్కడ కాకూర్తుంచుకో జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి భగవంతునికొక్కనికి అర్థమవుతాడు ఆయన నమ్ముకున్న దేవునికొక్కనికి బీద ప్రజలకు అర్థమవుతాడు మిగతా రాజకీయ నాయకులకు అర్థమయ్యే పరిస్థితి లేదు ఇప్పుడు ఆయనకున్న ఇన్ఫర్మేషన్ ఆయనకు ఉన్నది ఏం నష్టమవుతుంది చెప్పు భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి చనిపోతే తండ్రికిచ్చిన మాటకు పార్టీ పెట్టి ఇబ్బందులు పడి జైలు కొయ్యి ఒకసారి ఒకటిన్నర పర్సెంట్ తోటి తక్కువచ్చి ప్రతిపక్ష నాయకుడై మళ్ళీ ఐదేళ్ళు పోరాడి పదహారు వందల ఆరు వందల పదహారు మూడు వేల ఆరు వందల నలభై ఐదు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయి సమైక్య ఆంధ్రప్రదేశ్కి అవసరం ఉన్నన్ని సీట్లు గెలిచి ఏమైనా ఉందా చరిత్ర ఎవడు రాస్తాడు రాయమన్ తెలుగుదేశానికి వచ్చే నెలతోటి పుట్టినప్పటి నుంచి పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రాజ్యసభలో ఎవడో ఎల్లాయనో పుల్లాయనో మల్లాయనో ఇద్దరు ఉందరు క్లోజ్ ఫస్ట్ టైం జీరో అయిపోతున్నారంట ఐదు మంది పార్లమెంట్ మెంబర్లు ఉంటే పార్లమెంట్లో ఆఫీస్ చూస్తున్నారు ఇప్పుడు ఉన్నా ముగ్గురు ఇద్దరు అది కూడా పోయింది ఎట్లా నిద్ర పడతారు చెప్పి ఇవన్నీ అవసరమాయనకు ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎవరు కోట్లు వేయాలి అదేమన్నా పద్నాలుగు సంవత్సరాల పదమూడు రోజులు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి మళ్ళీ ఏం వెలుగ పెడతాడని చెప్పి కోట్లేయాలి ఇది ఒక్కటే క్వశ్చన్ వేరే పిల్లల భవిష్యత్తు కోసం ఈ జగన్మోహన్ రెడ్డి అయిపోయి జగన్మోహన్ రెడ్డి ఏందనేది ప్రజలు నిర్ణయిస్తారు నరసింహరావు గారు నీకెందుకు వెయ్యాలి నువ్వు పద్నాలుగు సంవత్సరాలు పదమూడు నేళ్ళు ఇక్కడ వ్యాక్యూమ్ ఉందండి మాకు ఎందుకు దానికంటే జగన్మోహన్ ఏం అదే ఏది పాలిచ్చే ఆవు నిలిచిపెట్టి తన్నే దు దున్నపోతా అనుకోతారా ఎవర ఈ పాలిచ్చే ఆవు తక్కువ ఇచ్చినా లేకపోతే ఎక్కువ ఇచ్చినా ఏమైనా తిప్పలవాడు కాలు గట్టి ఏదో పాలి వండుకుంటారు ఈ పాలిచ్చే ఆవు నిలిచిపెట్టి తన్నే దున్నపోతా అనుకోతారా ఎవరు లేడని చెప్పి దున్నపోతు దగ్గర ఏం చేస్తారు పోయి పాలుండే ఉండవు పరిస్థితి అట్లుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇంటికి పోయినప్పుడే ఆయన ఎంత దిగజారిపోయిండో అర్థమైపోయింది ఆయన ఎంత ఇబ్బందులు ఉండో అర్థమైపోయింది ఆయన ఎంత వీక్ అయినో అర్థమైపోయింది ఎందుకు పొత్తు పెట్టుకున్నప్పుడు పార్టీల దగ్గరికి వెళ్ళడం తప్పే ఉంది ఎల్లు ఎప్పుడు నువ్వు నువ్వు ఏంది ఆయన జైల్లో ఉన్నప్పుడు పొత్తు అనౌన్స్ చేశారు తర్వాత మొద అంతకంటే ముందు ఈ నీటికి ఆయన పోయిండు ఆయన ఇంటి వచ్చిండు అంత ముందు హోటల్స్ లో కలిసారు తర్వాత పోయిండ్రు అంతే వీక్ అయిపోయారు ఆయనను కొట్టాలని మనం అందరం కలవాలరా రై అంటే మీరందరూ అందరు కలవాలరా అనే దాంట్లో అంత స్ట్రాంగ్ గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అంతే కదా అది ప్రజలకు అర్థమవుతుంది కొన్ని ఛానళ్లకు అర్థమైతే లేదు కొన్ని పేపర్లకు అర్థమైతే లేదు షర్మిల గారికి ఎవరు 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 ఐడియా ఇస్తున్నారు ఎవరు నడిపిస్తున్నారు ఎవరు బ్యాకప్ ఉన్నారు ఒకటి ఆమెకు ఓర్వలేని తనం అనేటటువంటి ఒక పెద్ద రోగం ఉంది నిన్ను చూసినా ఓర్వదు నన్ను చూసినా ఓర్వదున తెల్ల బట్టలు వేసుకున్న ఓర్వదు తల్లిని చూస్తోర్వదు అన్నం చూస్తూర్వదు వందని చూస్తే తోరవదు ఈ ఓర్వలేనితనం అన్నంత పెద్ద రోగం ఇంకోటి ఉండదు వాళ్ళు రోజుకింత క్షీణించిపోతారు దానికి మందు లేదు దాన్ని ఎవడు కాపాడతాడు చెప్పు ఎవరు చెప్తారు నువ్వు తండ్రి లాంటి వైవి సుబ్బారెడ్డి గారిని వై అంటే సుబ్బారెడ్డి వైసీపీ ఎస్ అంటే సాయిరెడ్డి ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి నీ తండ్రి పేరు మీద పార్టీ పెట్టి నాలుగు సంవత్సరాలు అనఫిషియల్ ప్రతిపక్ష నాయకుని గుండి ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుని గుండి కష్టపడి ఇలా నాలుగున్నర సంవత్సరాల లోపల ముప్పై ఆరు లక్షల మందికి ఆడబిడ్డల పేరు మీద ఇండ్లిస్తుంటే నీ కళ్ళ కనబడతలేదా పోలవరం శంకుస్థాపన చేసినప్పుడు ఎట్లుండే రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు వంద రోజులు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎట్లుండే తర్వాత వచ్చిన రోషయ కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఎట్లుండే చంద్రబాబు నాయుడు పోలవరం సోమవారం పోలవరం అని చెప్పి తిరిగినటువంటి పరిస్థితులలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే నీ దగ్గర ఎవరన్నా ఉంటే పోయి పంపించి తెలుసుకో నాలుగు ఇటుకెళ్ళి ఎక్కువ పడ్డాయా తక్కువ పడ్డాయా దానికి కారణాలేంది ఎట్లయితే నువ్వు ఫ్లోల నువ్వు కేసీఆర్ను తిట్టినట్టు లేకపోతే ఎమ్మెల్యే పోయి దాని పోయి తిట్టినట్టు నువ్వు ఏడవ తాడవయి తిడుతా అంటే భారతిరెడ్డి గారి గురించి కూడా తెస్తున్నారు భారతిరెడ్డి గారు ప్రస్తావన తీసుకోవచ్చు ఎందుకు చెప్పు ఇప్పుడు నువ్వు ఓ మాట అన్నావు ఏదన్నా ఉంటే భారతిరెడ్డి గారు సాక్ష్యం ఏదన్నా ఉంటే విజయమ్మ గారు సాక్ష్యం అంటున్నావు ముఖ్యమంత్రి దానికి సంబంధించి సాక్ష్యం అంటున్నాము ఇప్పుడు నేను అంటున్నా సోనియా గాంధీ తల్లి బిడ్డ తల్లి కొడుకునే పిలిచింది నువ్వు విలువలే మొదలు తర్వాత నువ్వు ప్రయత్నం చేసి పిలిపించుకున్నావు దీనికి సాక్ష్యం సోనియా గాంధీ చెప్తారా సోనియా గాంధీ అయితే బతికే ఉంది కదా ప్రణబ్ గారి చచ్చిపోయాను సోనియా గాంధీ బతుకుంది కదా లేదు మీ ముగ్గురు పేరు పెట్టి గిటా అపాయింట్మెంట్ ఇచ్చిందా సకుటుంబ సమేతంగా గిట్ట మనము ఫ్యామిలీ ఫోటో దిగుదామని గిటా రమ్మన్నదా ఇద్దరినే రమ్మన్నది విజయమ్మ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు కత్తి పెట్టి పోతివి ఇవి బాధ అవుతుంది నేను మాట్లాడుతుంటే నాకు కూడా మనసుకు బాధ అవుతుంది కా నువ్వు రక్షాబంధనం కట్టవలసిన మనిషిని నువ్వు రాక్షసత్వంగా నువ్వు శాపనార్థాలు పెడుతున్నావు మాలాంటి వాళ్ళు కూడా ఇవాళ రాజశేఖర గారిని ప్రేమించేటోళ్ళు బయటికి రాకపోతే నాకేం ఏం చేయాలో చెప్పు నాకు ఎవ్వరితో సంబంధం లేదు నరసింహారావు గారు నా మనసే నాకు చెప్తుంది గోహెడ్ కాపాడు రాజశేఖర రెడ్డి గారు కొడుకును